వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఈరోజు ఈ ల్యాండ్ గురించి చెప్పే ముందండి ఒక చిన్న మాట. ఫోన్స్ సార్, మీరు ఫోన్లు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని కొంతమంది అడుగుతున్నారండి. దయచేసి నేను చెప్పేది ఒకటండి, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండేంత కస్టమర్స్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండేంత బిజీలో నేను లేనండి, దయచేసి అర్థం చేసుకోండి. అలా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే బహుశా నేను ఫీల్డ్కి వెళ్ళి ఉంటానండి. ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు ఫోను నేను లిఫ్ట్ చేయనండి. ఖచ్చితంగా కాల్ బ్యాక్ అయితే మీకు నేను చేస్తానండి, 100% నేను చేస్తాను. కస్టమర్స్ ఫోన్ లిఫ్ట్ చేసేంత బిజీ అయితే నాది కాదండి, ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ వీడియో గురించి చెప్పాలంటే అండి, ఇది బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ల్యాండ్ అండి. మా బ్రహ్మంగారి మఠం లోకల్లోనేనండి, ఇది కడప జిల్లా అండి. ఇది వచ్చేసి 15 ఎకరాలండి ఈ ల్యాండ్. ఈ 15 ఎకరాలలో 3 ఎకరాల అసైన్మెంట్ ఉంటుంది, 3 ఎకరాల అసైన్మెంట్ ఉంది, నో ప్రాబ్లం అండి. ఈ 12 ఎకరాలు అమౌంట్, 12 ఎకరాలకి మనం అమౌంట్ ఎంత మాట్లాడుకుంటామో దాంట్లో 3 ఎకరాలకి హాఫ్ సగం రేటే ఇవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది రేటు విషయం చూసుకుంటేనండి, 12 లక్షలు చెప్తున్నారండి తార్ రోడ్డు బిట్టండి. కరెక్ట్గా మఠానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ ఉంటుందండి. మనది బ్రహ్మంగారి మఠానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ వస్తుందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మసాగర్ ప్రాజెక్టు కూడా 7 km డిస్టెన్స్లోనే ఉందండి. బ్రహ్మసాగర్ ప్రాజెక్టు వాటర్ సోర్స్ మాత్రం 24/7 కంటిన్యూగా ఉంటాయండి, ప్రాబ్లం ఏం లేదండి. ఎండాకాలం లేదు, చలికాలం లేదండి, ఎప్పుడైనా ఉంటాయండి. వాటర్ మాత్రం కంటిన్యూస్గా ఉంటాయి, 2.5 ఇంచ్ వాటర్ తగ్గదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కడప నుంచి 70 కిలోమీటర్ల దూరంలోనే వస్తుందండి. విజయవాడ నుంచి వచ్చేసి 270 km డిస్టెన్స్లో వస్తుందండి. గుంటూరు నుంచి 240 km డిస్టెన్స్లో ఉంటుందండి. నెల్లూరు నుంచి 140 km డిస్టెన్స్లో వస్తుందండి. హైదరాబాద్ నుంచి వచ్చేసి 400 km డిస్టెన్స్లో వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ విషయం అయితే మాత్రం ఫుల్గా ఉంటుందండి, ఫుల్ క్రాప్లో ఉందండి, ఇప్పుడు క్రాప్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చుట్టూరు ఫెన్సింగ్ ఉందండి, దీనికి 2 ఫెన్సింగ్ ఉందండి. ఒకటేమో సోలార్ ఫెన్సింగ్ ఉంది, మామూలు ఫెన్సింగ్ ఉందండి. దీనికి ఒక రూమ్ కూడా ఉందండి, అలర్ట్ చేశారు మామూలుగా సెక్యూరిటీ ఉండటానికి. ఆ రూమ్ కూడా బాగానే కట్టున్నారు. ఫుల్ కాయలు కూడా మేము తిని చూసామండి, చాలా బాగుంటున్నాయి, బాగా సైజు కూడా కాయ బాగా వచ్చాయండి. ఒకసారి మీరు విజిటింగ్కి వచ్చే ముందు, వచ్చిన తర్వాతనే ఈ ల్యాండ్ గురించి మీకు తెలుస్తుందండి. రేటు విషయం చెప్పాలంటే ఇది 12 లక్షలుగా చెప్తున్నారండి, రైతు రేటు 12 లక్షలండి. ఈ 3 ఎకరాల అసైన్మెంట్ వచ్చేసి ఈ 12 లక్షల్లో హాఫ్ పేమెంట్ అండి, సగం పేమెంట్ అంటే 6 లక్షలండి. బహుశా ఈ 12 లక్షల కంటే తగ్గొచ్చు కూడా, రైతు దగ్గర మనం మాట్లాడేటప్పుడు ఆ రేటు విషయం మళ్ళీ మాట్లాడుకోవచ్చు అండి. దయచేసి ఈ యొక్క విషయం అర్థం చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత, మీరు అవగాహనకు వస్తారండి. మొత్తం వీడియో చూసిన తర్వాతనే స్కిప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.